నమస్మై శ్రీవత్సాయమకరకుండల మనోహరై సకలారాధనై సంచితమస్తో పదమధుపర్క్యం గదిమధు సమ్మిశ్రం స్వర్ణపాత్రేణ ధ్యాయ పవిత్రద్వయం నిక్షిప్య మధువాతేతి మధు అభిమంత్ర్య ఓం మధువాతారుదాయతే మధుప్రరందజంధవః ఆస్థేర్నస్తందోషధే మధునక్తమధోషధి మధుమత్పార్థి భగోరజః మధుజోరస్తురప్పితా మధుమాన్నో మనస్పధిర్ మధుమాగోస్మదోర్జాభవన్పునః అమృతోపస్సరణమసిన్మధునైజమంత్రేణ చకుర్మధునో మధవ్యం అమృతానమసిలయేస్మాత్వనివాసిన అర్థినాదకం దత్తం మక్షయ్యం ఉపసృష్టు ర్నస్తోషధి మధునక్తమధోషధి మధుమత్పార్థి భగోరజః మధుజోరస్తురప్పిత మధుబాన్ధో వనస్పతి మధుమాగోస్తు స్వామి వారికి కళ్యాణ కైంకర్యంలో అన్ని ఉపచారాలు జరిగిన తర్వాత వంశ గోత్రనామ ప్రవణం జరిగిన తర్వాత స్వామివారికి వివాహం స్వీకరించేటువంటి సమయంలో మదానంద సంపూతంగా ఉపవాస దీక్ష తీసుకున్నాడు. కన్యాదానం చేసేవారు కానీ కన్యాదానం పుచ్చుకునేవారు కానీ ఉపవాస దీక్షలో ఉండాలి. అలాంటి ఉపవాస దీక్షను స్వామివారు అమ్మవారి కొరకై స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి మధుప్రాశన అనగా పంచామృతాలను మేళవించి స్వామివారికి లఘువుగా ఒక అంతరింద్రియ మధురత్వాన్ని మరింత వృద్ధి చెందడం కోసమే మధుప్రాశన చేశారు. ఆ మధువు మాట్లాడే మాట మధురంగా ఉండాలి, చూసే చూపు మధురంగా ఉండాలి. మధురాధిపతే రఖిల మధుర ఉన్నట్లుగా ఆ స్వామివారు సర్వ జగత్తును మధుమధు సంపన్నంగా సంపన్నంగా స్వామివారు మన అందరికీ కూడా జీవితంలో సుమధురమైనటువంటి అనుభూతులను మనకు కలిగించాలని స్వామివారు మధుప్రాశన చేయడం జరిగింది. స్వామివారికి ప్రజలందరి పక్షాన, ప్రభుత్వం వారి యొక్క పక్షాన, భక్తజనుల అందరి పక్షాన కూడా వస్త్రాన్ని సమర్పించడం జరుగుతుంది. ఆ వస్త్ర వైభవం అభివస్త్రాసు వదనాంజనుడా లేదు అని వేదంలో వస్త్రం యొక్క ప్రాధాన్యత అంబరమే తన్నీరే.